జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి మెడలో నోట్ల దండ వేసి సత్కరించారు. జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు వల్లకొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో పలు సొసైటీలకు చెందిన వారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాను కలిసి జిల్లా మత్స్యశాఖాధికారి దేవేందర్ తీరుపై ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్లో 3 గ్రామాలకు టెస్టింగ్ పెట్టిండు, నువ్వు ఎట్లా పెట్టినావు అని చెప్పి రికార్డు మేము ఇన్ఫర్మేషన్ ఆర్ట్ కింద పెడితే ఇవరకు ఇస్తలేడు. సీఎం పిలిచి అడుగుంటున్నారు. మీరు క్లియర్ గా వివరణ తీసుకోండి. ఆయన ఏం చేసిండు రికార్డు? నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నా ఎట్లా పెట్టావు మేము అడిగినాం. వాళ్ళు అన్ని రాహుల్ ఆవిషాలు అనిపించడం తప్ప నేను కాదు. వాళ్ళు ఎవరితో అనిపించుకున్నారు వాయిస్ రికార్డు? మేము ఎందుకంటామండి? వివిధ మత్స్యకార సొసైటీలకు సంబంధించి ఏ పని చేయించుకోవాలన్నా లంచం ఇచ్చుకోక తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు అధికారి సహకార సంఘాల డైరెక్టర్లను కూడా బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వేధింపులు భరించలేక డబ్బుల దండలు వేశామంటున్నారు. ఈ అధికారిపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు. అయితే మత్స్యకారుల మధ్య గొడవలతోనే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని దేవేందర్ చెప్పుకొచ్చారు. ఆయన పాపం సాధారణ ముద్రాయని ఎన్నిసార్లు ఆఫీస్ పోటీ తిప్పిండు. ఆయన దుఃఖం కట్టడు ఒకటి తక్కువ. ఈ కల్వకోట పెద్ద మనిషి మా అధ్యక్షుడు. నేను ఎన్నిసార్లు దింపిండు, ఏమేమి చేసాడు చెప్పే. నేను కోర్టుకి నుంచి తిరిగి తిరిగి చెప్తున్నాం. హైదరాబాద్ హైకోర్టు డీ కోర్టు తీర్చాం, 57 రూపాయలు ఇచ్చినాం. ఏమండి రిలేషన్ చేస్తాం, 50 రూపాయలు అడిగిండట పెద్ద మనిషి. ఇచ్చిన కూడా 58 రూపాయలు. దేనికి? ఎప్పుడు ఇచ్చినా? దేనికోసం ఇచ్చినావు నువ్వు? సొసైటీ కోసం.